హైదరాబాద్ హైటెక్స్ లో రెండవ కిసాన్ అగ్రి షో ప్రారంభమైంది. కిసాన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రదర్శన నేటితో ముగియబోతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 140కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శించాయి. నూతన ఆవిష్కర్తలు వ్యవసాయ రంగంలో సాంకేతికతలను నిర్మించేందుకు ఈ ప్రదర్శన బాట వేయగలదని నిర్వాహకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే చోట ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తోంది కిసాన్ ఫోరం సంస్థ. 2024 కిసాన్ అగ్రి షో పేరుతో హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇప్పటికే ఈ అగ్రి షో విజయవంతం కాగా ఈసారి నిర్వహించడం రెండవసారి. నేటితో ముగియనున్న ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 144 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టిక్ కల్చర్, వివిధ రకాల పనిముట్లు, IoT ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్ సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్, మొబైల్ యాప్ల సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క వ్యవసాయ ప్రదర్శన పరికరాలు, విత్తనాలు, అదేవిధంగా ఆర్గానిక్ సంబంధించినటువంటి వ్యవసాయం, అన్ని వ్యవసాయ సంబంధమైనటువంటి పద్ధతులు కానీ, మెషినరీ కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా రైతులకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన అందరికీ రైతులు వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని, మనకి తెలియని విషయాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకొని నూతన పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులతోటి పాటు నాణ్యమైనటువంటి పంటలు పండిస్తే మనం దీని ఎగుమతులకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి రైతులోకం అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాను.